ఇటు వరంగల్కు సంబంధించి కూడా హనుమకొండలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు కొంతమంది ప్రభుత్వులు. కాకాజీ నగర్లోని నిత్య క్లినిక్ యజమాని ఇంట్లో జరుగుతున్న భాగవతంపై పకడ్బందీ సమాచారంతో జిల్లా వైద్యశాఖ, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏకకాలంలో సోమవారం ఉదయం దాడి చేశారు. దాడులు జరిగిన సమయంలో 10 మంది గర్భిణులను గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే స్కానింగ్ సెంటర్తో పాటు అబార్షన్లను ప్రోత్సహించే కొన్ని ఔషధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే దేశవ్యాప్తంగా కూడా మహిళలకు సంబంధించి మహిళలకు ఎట్లాంటి ప్రాధాన్యత ఉంది, మహిళలు ఏ విధంగా దూసుకుపోతున్నారు, అంతరిక్షానికి కూడా వెళ్తున్న పరిస్థితి మహిళల్లో కనిపిస్తోంది, మహిళలు ఉన్నత స్థానాల్లో ఉన్నత పదవుల్లో కూడా ఉన్న పరిస్థితులు మనం ప్రతిసారి చూస్తూ ఉన్నాము. తర్వాత మొన్న ఒలింపిక్స్లో కూడా చూడొచ్చు, మహిళలే ఎక్కువగా మెడల్స్ కూడా సాధించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా కూడా ఏదైతే కొంచెం గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్లకు అవగాహన లేక, వాళ్ళ అవగాహన లేమితో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ప్రభుత్వులు క్యాష్ చేసుకునే ప్రయత్నం, అంటే లింగ నిర్ధారణ చేసి ఒకవేళ అమ్మాయి అయితే గర్భాన్ని తీసేసే ప్రయత్నం, అబార్షన్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా ఇటు వరంగల్లో జరుగుతోంది. సో దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్తో మాట్లాడే ప్రయత్నం ఒకసారి చేద్దాం. సో అసలు ఏం జరిగింది, మరి అధికారులు ఏమైనా చర్యలు తీసుకున్నారా దీనికి సంబంధించి, అసలు ఏం చెప్తున్నారు? హలో నవీన్. నవీన్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇది హనుమకొండలో ఒక సంఘటన, అంటే లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ నిన్న దొరికిపోయారు చాలామంది ఆ కాకాజీ కాలనీలోని నిత్య క్లినిక్. సో ఏంటి అంటే పోలీసులకు కంప్లైంట్ చేశారా ఎవరైనా, పోలీసులు ఏం చెప్తున్నారు, ఎవరైనా బాధితులు ఉన్నారా దీనికి సంబంధించి? పవన్, ఇటువంటి ఘటనలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త కాదు, గతంలోనూ ఇట్లాంటి ఘటనలు జరిగాయి. అంటే అమాయకమైనటువంటి గిరిజనులు, గిరిజన తండాలు ఇట్లాంటి ప్రాంతాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువగా ఉంటాయి. అయితే వాళ్లకు ఆడపిల్లలు పుట్టడం అంటే వాళ్లకు, అంటే ఎక్కువ ఒకరు కంటే ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం అంటే అదేదో పెద్ద తనకు తలకు మించిన భారంగా భావించి చాలా మంది వాళ్ళను అబార్షన్ చేసి తీసుకోవాలనేటువంటి ఆలోచనతో, కొంత అవగాహన లోపంతో వాళ్ళంతా ఉన్నారు. అయితే దీనికి కొంతమంది ఇదే వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది కేటుగాళ్ళు ఇక్కడ కొన్ని కృత్రిమ ఈ లింగ నిర్ధారణ పరీక్షలు, ఎలాంటి అనుమతులు లేకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఒకవేళ అమ్మాయి అని తేలితే గనక వెంటనే అబార్షన్ చేయించడానికి కూడా వాళ్ళు ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇలాగే హనుమకొండ కాకాజీ కాలనీలో నిన్న జరిగింది. హనుమకొండ కాకాజీ కాలనీలో సబిత, ప్రవీణ్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఒకవైపు అబార్షన్స్ చేస్తుండగా కొంతమంది డాక్టర్లు, ఈ విషయం తెలుసుకున్నటువంటి డాక్టర్లు జిల్లా వైద్యాధికారిని లలితాదేవికి ఫిర్యాదు చేశారు. దీనితో ఆమె వెంటనే తన బృందంతో వచ్చి దాడి చేసి వాళ్ళందరినీ 9 మంది మహిళలతో పాటు ఇద్దరు అబార్షన్ కు సంబంధించినటువంటి మెటీరియల్, ఇద్దరు వైద్యులను, స్కానింగ్ పరికరాన్ని కూడా స్వాధీనం చేసుకుని వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. గతంలో ఇదే ప్రాంతానికి సంబంధించి హనుమకొండ బస్టాండ్ ప్రాంతంలోనే యూట్యూబ్ లో చూస్తూ అబార్షన్ చేసినటువంటి ఘటన కూడా దీనికి సమీపంలోనే వెలుగు చూసింది. అప్పటి నుంచి అధికారుల నియంత్రణ అనేటువంటిది లేకపోవడంతో ఇలాంటి ఘటనలు పదే పదే జరుగుతూ ఉన్నాయి. గతంలో మహబూబాబాద్ జిల్లా కురువిలో కూడా ఇట్లాంటి వ్యక్తి పదే పదే ఇట్లా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా ఆయన పైన పిడియాక్ట్ కూడా పెట్టినటువంటి పరిస్థితులు మనకు వరంగల్లో కనిపిస్తున్నాయి. పవన్, నవీన్, మరి ఎందుకు ప్రభుత్వం అంటే ఇంత జరుగుతున్న, చాలా రోజులుగా ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి హనుమకొండలో, వరంగల్కు సంబంధించి అక్కడ ఏరియాలో కూడా, మరి ఎందుకు క్షేత్రస్థాయిలో దీనిపైన ఒక సీరియస్ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే కాసింత అడావుడ్ చేయడం, ఆ 1-2 రోజులు అడావుడ్ చేయడం, వదిలేయడం, ఆసుపత్రుల పైన అసలు ఎలాంటి పరికరాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎలాంటి అనుమతులు ఉన్నాయనేటువంటిది డిఎంఎన్జీహెచ్ఓ అంటే జిల్లా వైద్యాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. కానీ వీళ్ళు కేవలం కార్యాలయాలకే పరిమితమై ఎవరో బాధితులు ఫోన్ చేసినప్పుడు మాత్రమే ఇట్లాంటి దాడులు చేయడం జరుగుతూ ఉంది. ఇటు అధికారులు కావచ్చు ఇటు ప్రజాప్రతినిధులు కూడా రెగ్యులర్ గా ఇటు స్కానింగ్ సెంటర్స్ పైన అవగాహన, స్కానింగ్ సెంటర్స్ పైన అనేటువంటి ఒక పరిశీలన అనేటువంటిది లేకపోవడం మూలాన ఇట్లాంటి దందాలు కొనసాగుతున్నాయి. ఇట్లాంటి కేటుగాళ్ళంతా కూడా అమాయకుల ప్రజల యొక్క సెంటిమెంట్ ను ఆసరాగా చేసుకొని వాళ్లకు వీళ్ళ ఒక నెట్వర్క్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆర్ఎంపీల ద్వారా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని ఆ ఆర్ఎంపీలు ఈ అమాయకులను మాయమాటలు చెప్పి ఇక్కడ పలాన కాడనైతే లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ మీకు పుట్టే బిడ్డ ఆడ మగ అని తేలిపోతుంది, మీకు ఒకవేళ ఆడపిల్ల పుడితే వెంటనే అబార్షన్ చేసుకునేటువంటి సదుపాయం కూడా వాళ్ళు కల్పిస్తారనేటువంటిది వీళ్ళంతా ఆర్ఎంపీ డాక్టర్లకు మోటివేట్ చేసి ఒక నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకుని ఈ దందా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాకుండా తెలంగాణలోని మారుమూల ప్రాంతాలు ఇటు
తెలంగాణ అనుకుని ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ నుంచి కూడా చాలా మంది ఈ హన్మకొండ ప్రాంతంలో అబార్షన్స్ చేయించుకునేందుకు వస్తున్నారు అన్నట్టుగా అధికారుల విచారణ తేలింది. ఇప్పటికైనా ఈ జిల్లా వైద్య అధికారులు కావచ్చు, ప్రజా ప్రతినిధులు కావచ్చు, దీనిపైన ఒక నిఘా వేస్తాయి, ఇటు పోలీసులు కూడా కావచ్చు, ఒక నిఘా అనేటువంటిది పెట్టి ఎప్పటికప్పుడు మొత్తం ఎప్పటికప్పుడు దర్యాప్తు చేస్తూ ఉండాలి, దీన్నంతా కూడా ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉండాలి, దీని మీద ఒక నిఘా అనేటువంటిది పెడితే తప్ప ఇట్లాంటి వాటికి అడ్డుకట్ట వేసేటువంటి అవకాశం లేదు పవన్. రైట్, థ్యాంక్ యూ.